హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. సీ లైఫ్ బ్యాంకాక్ పార్ట్ 2 వీడియోలో ఈరోజు మనం కలర్ఫుల్ ఫిషెస్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా చూడబోతున్నాం. ఇక్కడ చూడబోతున్న కలర్ఫుల్ ఫిషెస్ని మీరు ఇంకెక్కడ చూసి ఉండరు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ 1 వీడియోలో గ్లాస్ పైన నిలబడి కింద వెళ్తున్న ఫిషెస్ని చూడొచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ మనం చూడొచ్చు ఈ లైన్గా కనిపిస్తున్నదంతా ఒక ఫిషే, షార్క్ ఫిష్. వీటితో పాటు ఇంకా చాలా వెరైటీ ఫిషెస్ ఉన్నాయి, అన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇలా మనం పైన నిలబడి చూస్తుంటే చాలు, కింద ఫిషెస్ వెళ్తూ ఉంటాయి. మనం నిలబడి అలా చూస్తూ ఉంటే పెద్ద పెద్ద ఫిషెస్, చిన్న ఫిషెస్ అన్నీ వస్తూ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ షార్క్ ఫిషెస్ ఉంటాయి, తెలుగులో సొర చేపలు అంటారు కదా, అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. దీని పక్కనే గోడకి పెద్ద స్క్రీన్ పెట్టారు. 3 గోడల సైజులో స్క్రీన్ ఉంటుంది. ప్రొజెక్టర్ తోటి లేజర్ ఫిషెస్ అండ్ మష్రూమ్స్ లాగా గ్లిటర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్టెప్స్ పైన కూర్చొని చూస్తుంటే ఆకాశంలో రకరకాల రంగురంగుల చేపలు ఎగురుతున్నట్టు, మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మైమరిచి చూస్తుండిపోతారు. ఆ స్క్రీన్ పైన చేపల్ని పట్టుకుంటున్నట్టు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి కదలడానికే ఇష్టపడరు. ఈ ఎక్వేరియంలో వైట్ టెయిల్ స్క్విరెల్ ఫిష్ ఉన్నాయి. ఇవి చాలా చిన్న చేపలు, మోస్ట్లీ 8 to 10 inches మాత్రమే పెరుగుతాయి. ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, కానీ ఇక్కడ బ్లూ లైట్లో ఉండడంతో బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి. పైన స్క్వరెల్కి ఉన్న సారల్లాగా ఉంటాయి కాబట్టి వీటిని స్క్విరెల్ ఫిష్ అని అంటారు. ఇవి గుంపులు గుంపులుగానే తిరుగుతూ ఉంటాయి. ఇవి డే అంతా యాక్టివ్గా ఉంటాయి, నైట్ రెస్ట్ తీసుకోవడానికి కేవ్స్లో లేదా రాళ్లల్లో దాక్కుంటాయి. వీటిని లయన్ ఫిష్ అంటారు. వీటిల్లో 2 వెరైటీలు ఉంటాయి. ఇక్కడ ఉన్నది వైట్ బాడీ పైన రెడ్ స్ట్రైప్స్ తోటి ఉన్నాయి. ఆ బాడీ పైన కనిపిస్తున్న ముళ్ళు, రెక్కలు చాలా షార్ప్గా ఉంటాయి. మనిషికి గుచ్చుకుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వేటాడే ముందు ఇవి వాసనతోటి పసిగట్టి ఈ రెక్కల్ని ముళ్ళుని ముడుచుకొని వేటాడేపుడు సడన్గా ఓపెన్ చేసి అటాక్ చేస్తాయి. ఈ మధ్యలో చిన్న టనల్ లాగా పెట్టి పైన ఎక్వేరియం లాగా ఫిషెస్ని పెట్టారు. ఇందులో బ్లూ అండ్ ఎల్లో కలర్ ఫిషెస్ చాలా అందంగా ఉన్నాయి. పిల్లలు ఈ మధ్యలో పరిగెడుతూ రకరకాలుగా పోజులు ఇస్తూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. అలా ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోతారు. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ హైబ్రిడ్ క్లౌన్ ఫిష్ ఉన్నాయి. వీటిని డిజైనర్ క్లౌన్ ఫిష్ అని కూడా అంటారు. ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ఫిష్కు ఉన్న కలర్స్ని బట్టి, ఆ డిజైన్ని బట్టి డిజైనర్ ఫిష్ అంటారు. ఇవి న్యాచురల్ ఫిషెస్ కావు, ఇంటర్బ్రీడ్ చేసినవి. వీటిపైన కాంట్రవర్సీ ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇలా హైబ్రిడ్వి క్రియేట్ చేయడం వల్ల న్యాచురల్ ఫిషెస్కి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళ వాదన. ఈ పక్కనే బ్రైట్ ఆరెంజ్ కలర్లో క్లౌన్ ఫిష్లు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. వైట్ స్ట్రైప్స్కి బ్లాక్ అవుట్లైన్ వేసినట్టు డిజైనర్ ఫిషెస్ లాగా ఉన్నాయి. పేరుకు తగ్గట్టు ఆ బ్రైట్ ఆరెంజ్ కలర్ అండ్ వైట్ స్ట్రైప్స్ తోటి ఎక్వేరియం అంతా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఇవి గుంపులు గుంపులుగానే తిరుగుతాయి. వీటిని ఇంట్లో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ ఎక్వేరియంలో స్పాటెడ్ గార్డెన్ ఈల్స్ ఉన్నాయి. ఇవి చూడడానికి పాముల్లాగా ఉంటాయి, కానీ ఇవి ఒక రకమైన ఫిషెసే. మ్యాక్సిమం వీటి పొడవు 40 సెంటీమీటర్ల కంటే పెరగవు. సడన్గా చూడగానే ఇవి పాము జాతికి సంబంధించినయేమో అనుకున్నాం, కానీ ఇవి ఫిషెస్లో ఒక జాతి. చాలా యూనిక్గా ఉన్నాయి. నార్మల్గా ఇవి ఇసుక లోపలే ఉంటాయి, తల మాత్రమే పైకి పెట్టి చూస్తూ ఉంటాయి. ఏదైనా సౌండ్ అయినా లేదా ఏదైనా డేంజరస్ సిగ్నల్ వచ్చినా సడన్గా లోపలికి వెళ్ళిపోతాయి. వీటి బాడీ పైన ఉన్న స్పాట్స్ని బట్టి దీనికి స్పాటెడ్ గార్డెన్ ఈల్ అనే పేరు వచ్చింది. వీటి స్పైన్ అంటే వెన్నెముక చాలా ఫ్లెక్సిబుల్గా ఉండడంతో ఏదైనా డేంజర్ సిగ్నల్ రాగానే సడన్గా ఇసుకలో దూరిపోతాయి. వీటి కంటి చూపు చాలా షార్ప్గా ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడే డేంజరస్ యానిమల్స్ని గుర్తుపట్టి సడన్గా ఇసుకలోకి దూరిపోతాయి. వీటితో పాటు చిన్న చిన్న కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఒక్కో ఎక్వేరియంలో 2 to 3 వెరైటీ ఫిషెస్ ఉన్నాయి. ఇవి సీ హార్సెస్. వీటికి కాళ్ళు కనిపించట్లేదు, రెక్కలు కనిపించట్లేదు, కానీ ఇవి ఎటు వెళ్ళాలి అంటే అటు వెళ్తున్నాయి. ఎలా కదులుతున్నాయని గమనిస్తే వాటి తోక సహాయంతో కదులుతున్నాయి. తోక చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవి బ్రౌనిష్ కలర్లో ఉన్నాయి. సీవీడ్ అండ్ కోరల్స్కి మధ్య ఉంటాయి కాబట్టి ఆ కలర్కి సిమిలర్గా ఉంది వీటి కలర్. వీటికి ఫిన్స్ కూడా ఉన్నాయి, కానీ కనిపించట్లేదు, చాలా చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్న సీ హార్సెస్ మినియేచర్స్ లాగా ఉన్నాయి. ఈ సీ హార్సెస్ జాతిలో ట్విస్ట్ ఏంటి అంటే ఆడ సీ హార్స్ ఎగ్స్ హ్యాచ్ చేస్తే మగ సీ హార్స్ పిల్లల్ని కంటుంది.
ఈ మగ సీ హార్సెస్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి, డాన్స్ చేస్తాయి, పాటలు కూడా పాడతాయి. కానీ ఇవన్నీ అండర్ వాటర్కి వెళ్తేనే తెలుస్తుంది. కానీ ఎక్కువ అవుతున్న ఈ పొల్యూషన్ వల్ల ఈ సీ హార్సెస్కి చాలా డేంజరస్గా ఉంది. ఈ జాతి అంతరించిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవి నేచర్కి చాలా అవసరం, ఎందుకంటే ఓషన్లో ఉన్న ప్లాంక్టన్స్ అంటే పాచి లాంటివి తిని మిగతా జీవులకి హెల్ప్ చేస్తున్నాయి. ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. వీటినే కాదు, నేచర్లో ఉన్న ఏ జీవులైనా మనకి ఏదో ఒక రకంగా సహాయపడుతూనే ఉంటాయి. ఈ జీవులన్నింటినీ కాపాడుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, ఇంకా బోలెడన్ని చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.